విద్యార్థులందరికీ కూడా నమస్కారం మరి వీరనగర్ల పాఠశాల యందు మరి పిజిటి తెలుగుగా పని చేస్తున్నాను ఇంతకు ముందు వీడియోలో మనం సందులకు సంబంధించి మరి సవర్ణ దీర్ఘ సంధి అనేటువంటి విషయం గురించి మాట్లాడుకున్నాం ఈ రోజు మనం మరి తర్వాతి సంధి అనేటువంటి గుణ సంధి గురించి చర్చించుకోబోతున్నాం మరి ఈ యొక్క సంధి పదాలు ఏర్పాటు విధానం గురించి మనం ఇంతకు ముందుకు మొదటి సంధి అయినటువంటి సవర్ణ దీర్ఘ సంధిలో వివరంగా తెలుసుకున్నాం మరి ఆ సంధి అవగాహన తోటి ఈ సంధి పదాలని కూడా సంధి కార్యాలు ఏర్పడేటువంటి విధానాన్ని కూడా పరిశీలించినట్లయితే మనకు ఇప్పుడు గుణ సంధి కావచ్చు తర్వాత వీడియోలలో మనం మరి చర్చించుకోబోయేటువంటి సంధి విషయాలన్నీ కూడా మనకు చక్కగా అవగతమవుతాయి ఇప్పుడు ఈ గుణ సంధి విషయానికి వద్దాం చూడండి ఇక్కడ మనకు రెండు పదాలు కనిపిస్తున్నాయి చూడండి విద్యార్థులారా మనకు ఇక్కడ రాజా ఇంద్రుడు ఈ రెండు పదాలు మాట్లాడేటువంటి భాషలలో కలిసిపోయాయి రెండు రాజా ప్లస్ ఇంద్రుడు కలిసిపోయి ఏమయ్యాయి చూడండి రాజేంద్రుడు అయ్యింది రాజేంద్రుడు ఈ రెండు పదాలు కలిసిపోయాయి రాజా కలిసింది ఇంద్రుడు కలిసింది రాజా ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు ఇక్కడ ఇదేమో పూర్వపదం ఇదేమో పరపదం ఇక్కడ రెండు పదాలు కలిసి ఒక కొత్త పదాన్ని ఏర్పరిచాయి ఇట్లా కొత్త పదం ఏర్పరిచినటువంటి ఈ పదం మనకు సంధి పదం ఇక్కడ ఓకే చూద్దాం సంధి కార్యం ఎలా జరిగింది చూద్దాం రాజా చూడండి చివరికి ఆ అనేటువంటి మరి శబ్దం మనకు వస్తుంది ఇక్కడ రాసుకున్నాం దీన్ని ఏమన్నాం పూర్వ స్వరం అన్నాం ఇంతకుముందు కూడా తెలుసు మీకు ఇంద్రుడు ఇక్కడ మొదటగా ఉన్నటువంటి మరి అక్షరాన్ని అచ్చును ఇక్కడ రాసుకున్నాం ఈ మొదటగా వచ్చేటువంటి శబ్దం ఇక్కడ దీన్ని ఏమన్నాం పరస్వరం అన్నాం చూడండి పూర్వస్వరము మరియు పరస్వరం మీకు తెలుసు ఇంతకుముందు వీడియోలో కూడా ఈ విషయాలు మనం వివరంగా మాట్లాడుకున్నాం మరి రెండు కలిసి ఏమైనాయి రాజేంద్రుడు అయ్యింది ఇక్కడ ఏమొచ్చింది ఏ అనేది ఏకాదశంగా వచ్చింది ఎట్లా వచ్చిందండి ఇక్కడ రాజా అంటే ఆ ఈ చూడండి ఈ రెండు కలిసి జాతకని ఇక్కడ గమనించాలి ఈ జాతకం చూడండి జే ఏ అయింది కదా చూడండి ఇక్కడ ఎండ్ అవుతున్నప్పుడు మొదటి పదము ఎండ్ అయ్యేటువంటి మరి మొదటి పదం ఎక్కడైతే అంతమవుతుందో ఆ జాతకాన్ని ఇక్కడ గమనించండి జే అంటే ఏంది ఆ ప్లస్ ఈ అనేది ఏమైంది ఏ అయింది మరి ఈ విధంగా కొత్త శబ్దం మనకు వచ్చింది ఆ ప్లస్ ఈ అనేటువంటిది కలిసి కొత్త ఒక శబ్దం వచ్చేసింది ఈ విధంగా ఏకాదశంగా రావడం అంటాం దీన్ని మరి ఈ విధంగా మనకు కొత్త శబ్దం అనేది రావడం జరిగింది అంటే అకారానికి ఈ బలమైనప్పుడు ఏ అనేది ఏకాదశంగా వచ్చింది అన్నమాట ఈ విధంగా రావడం ఇది గుణసంధి అంటే ఈ ఒక్క పదానికి ఈ విధంగా అకారానికి మరి ఈ అనేది పరమైనప్పుడు ఏ అనేది ఏకాదశంగా వచ్చింది ఈ గుణసంధిలో ఒక పదం మాత్రమే ఈ విధంగా చాలా పదాలకు తెలుగు భాషలోని చాలా పదాలకు కూడా అకారానికి ఏ విధంగా అయితే ఇక్కడ ఈ అనేటువంటిది వచ్చినప్పుడు ఏ అయిందో అట్లాగే అకారానికి ఈ వచ్చినప్పుడు ఏ అకారానికి రెండో ఆ ఉంది ఇక్కడ రెండో ఆ ఉన్నా కూడా అకారమే అనుకోవాలి ఇక్కడ ఒకటో ఆ ఉన్నా రెండో ఆ ఉన్నా అకారమే అనాలి ఈ అకారాలకు ఏమొస్తుంది ఈ వచ్చినప్పుడు ఏ అనేది ఏకాదశంగాను అంటే ఇది ఇక్కడ సంధి పదంలో వస్తుంది ఇక్కడ రాజేంద్రుడు ఎలాగైతే ఏ వచ్చిందో చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క మరి శబ్దాలన్నీ కూడా ఏకాదశంలో మనకు కనిపిస్తాయి అంటే సంధి పదంలో కనిపిస్తాయి ఈ విధంగా అకారానికి ఈ పరమైనప్పుడు ఏ మరి ఈ విధంగా ఏ పరమైనప్పుడు ఏ రెండో ఆకు కూడా మరి ఈ విధంగా అకారానికి ఊపరమైనప్పుడు ఓ అకారానికి ఊపరమైనప్పుడు ఓ అకారానికి రూపరమైనప్పుడు ఆర్ ఇదని ఈ రెండు ఒకటే కనుక ఏ అని రాశాం ఈ రెండు ఒకటే కనుక ఓ అని రాశాం ఆర్ ఈ విధంగా ఒక మాటలు చెప్పాలంటే సంధి సూత్రాన్ని
మొత్తానికి వర్తించేటట్లుగా మనం మాట్లాడాలంటే సంధి సూత్రం రూపంలో మాట్లాడతాం. చూడండి ఒకసారి, అకారానికి ఈ ఊరులు పరమైతే ఏ ఓ ఆర్లు క్రమంగా ఏకాదశంగా వస్తాయని సూత్రం. చూడండి, అకారానికి అంటే అకారం, ఇదంతా అకారం కదా. ఈ ఊరులు చూడండి, ఈ ఊరు రెండు ఉన్నప్పుడు ఒకటి అనుకోవాలి మేము ఇక్కడ. ఈ ఊరు అకారానికి ఏం పరమైనవి చూడండి, పరస్వరాలు కదండి. అకారానికి ఈ ఊరులు ఏమైనవి పరమైనవి. పరం కావడం అంటే ఇక్కడ పరస్వరాలు రావడం. చూడండి, అకారానికి ఈ ఊరులు పరమైనవి. అటువంటి సందర్భంలో క్రమంగా ఏమొస్తాయి అంటున్నాడు ఇక్కడ, ఏకదశంగా ఏమొస్తాయి అంటున్నాడు. పరమైతే ఏ ఓ ఆరులు చూడండి, ఇక్కడ ఏ వచ్చింది, ఓ వచ్చింది, ఆరు వచ్చింది. ఏ ఓ ఆరులు క్రమంగా ఏకాదశంగా వస్తాయి. మరి ఈ విధంగా అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ ఆరులు ఏకాదశంగా వస్తే దాన్ని మనం ఏ సంధి అంటాము, గుణసంధి అంటాము. ఈ విధంగా సంధి కార్యాన్ని ఈ పదానికి మనం చూసాం. మరి మిగతా పదాలకు కూడా మరి ఈ రకమైనటువంటి రూపాలు మనకు కనిపిస్తాయి. కనుక మీరు మరి కొన్ని పదాలను మీరు మరి ప్రాక్టీస్ చేయడం ద్వారా మరి ఈ సంధికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అవగాహన మనకు ఏర్పడుతుంది. చూడండి, ఈ పదాలు మీరు జాగ్రత్తగా చూడండి, రాసుకొని వీటిని మీరు అభ్యాసంగా మీరు వీటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా మరి పూర్తి స్థాయి అవగాహన ఏర్పడుతుంది. చూడండి, ఒకటో పదం ఏంటిది, పరోపకారం. తర్వాత రాజర్షి, తర్వాత మహేంద్రుడు, తర్వాత నరేంద్రుడు. ఐదో పదం చూద్దాం, మహోన్నతి. తర్వాత ఆరు, మహర్షి. తర్వాత ఏడు, దేశోన్నతి. ఎనిమిది, గృహోపకరణం. ఏదైనా చూడండి, మరి ఈ పదాలను, ఈ ఎనిమిది పదాలను కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మరి పైన ఉన్నటువంటి ఇక్కడ మనం ఒక పదాన్ని సంధి కార్య రూపంలో ఎవరైనా చెప్పుకున్నా కదా, దీని ఆధారంగా మిగతా వాటినన్నింటినీ కూడా మీరు మంచి ప్రయత్నం చేయడం ద్వారా మీకు పూర్తి స్థాయి అవగాహన పెరుగుతుంది. మరి ఈ యొక్క చిన్న వీడియోను మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుతూ అందరికీ కూడా మరి శుభాభివందనములు. థ్యాంక్ యూ.